అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇవాళ్ళ స్పెషల్ వీడియో ఈరోజు శనివారం కదండి ఉదయాన్నే నేను ఇలా పూజ గదిలో శుభ్రం చేసి చిత్రపటాలకు విగ్రహాలకు పువ్వులతో అలంకరించి కామాక్షి దీపం మరియు పిండి దీపం శనివారం వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పిండి దీపం వెలిగించాను ఆవునేతితో పూజ అనంతరం ఒక కొబ్బరికాయను కొట్టి హారతి ఇచ్చి ఆ తర్వాత మేము ఈరోజైతే నెల్లూరు వెళ్దామని బయలుదేరామండి అదేమో కానివ్వండి లాస్ట్ మంత్ సెకండ్ సాటర్డే సండే కూడా నెల్లూరు వెళ్ళామండి ఒకటే వర్షం అప్పుడు కూడా ఇప్పుడు కూడా మేము బయలుదేరదాము అనకముందే వర్షం వస్తుందండి ఆ వర్షంలోనే మా ప్రయాణం ఇక్కడైతే ఒక షాపింగ్ మాల్కి వెళ్ళామండి ఆ షాపింగ్ మాల్లో ఇలా వెంకటేశ్వర స్వామిని అలంకరించున్నారు ఎంత బాగున్నారో చూడండి వెంకటేశ్వర స్వామి రెండు కళ్ళు చాలా వండి అంత బాగుంది విగ్రహం అనేది దానిని కొంచెం వీడియో తీసుకున్నానండి ఆ తర్వాత మేము భోజనం అయితే ఈరోజు బయట తిన్నామండి ఆహా రెస్టారెంటు ఆ రెస్టారెంట్లో అన్నీ చాలా రుచిగా ఉన్నాయండి ఈ ట్రీట్ వచ్చి మా అక్క వాళ్ళ పాపిచ్చిందండి ఇచ్చిందండి ఎందువలనంటే ఆ పాపకి ఎంబీబీఎస్లో ఫైనల్ ఇయర్లో ఇప్పుడు హౌసర్జన్ చేస్తుందండి స్టైఫండ్ వచ్చిందని ఫస్ట్ మనీ తోటి ట్రీట్ ఇద్దామని ఎప్పటి నుంచో అనుకుంటూ మేము నిన్న వెళ్ళాము అప్పుడు ఆ ట్రీట్ ఇచ్చింది ఇదంతా ఆ రెస్టారెంట్ లోపలండి వివాహ భోజనము ఫోటో ఇక్కడైతే మేము బటర్ నాన్ తీసుకున్నామండి సాటర్డే అందులో కార్తీక మాసం కదండి అందువలన చక్కగా బటర్ నాన్ తిని ముందుగా తరువాత గోబీ ఫ్రైడ్ రైస్ తీసుకున్నామండి అది కూడా చాలా బాగుంది ఈ బటర్ నాన్లోకి పన్నీర్ కర్రీ సూపర్గా ఉందండి తరువాత గోబీ ఫ్రైడ్ రైస్ అండి గోబీ ఫ్రైడ్ రైస్ కూడా రుచి చాలా బాగుంది ఆ తర్వాత మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ అండి ఇది కూడా చాలా బాగుంది నేను ఇక్కడైతే న్యాచురల్ వాయిస్ పెట్టేస్తున్నానండి ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా చక్కగా వీడియో మొత్తం ఎంజాయ్ చేస్తూ చూడండి నున్నే నున్నే హహ్ నెక్స్ట్ స్టార్ట్ కాకే బాబాయ్ మీరు కొట్టుకోండి నేను మాత్రం కత్త నేను కోసం మీతో కొట్టుకోండి మాత్రం కత్తను నేను అర్థం కాంబో ఇలా బయట రెస్టారెంట్లో భోజనం అనంతరం ఒక్క ఐస్ క్రీమ్ తింటే సూపర్గా ఉంటుందండి చల్లగా ఉన్నా కానీ ఏమాత్రం ఐస్ క్రీమ్ మేము మిస్ చేసుకోలేదు చక్కగా ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఇక్కడ ఒక చెరువు ఉందండి ఆ చెరువు చూడడానికి వెళ్ళాము నెల్లూరులో ఇక్కడేనండి రొట్టెల పండుగ చేస్తారు రొట్టెల పండుగకి మనం రావడానికి కుదరదు ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారండి చూడండి ఎంత వాటర్ ఉందో બોમા mm. mm. ఇలా వీడియో పెట్టడం వలన ఎప్పుడు కావాలంటే అప్పుడు యూట్యూబ్లో ఉంటుంది కదండి చక్కగా చూసుకోవచ్చని నేను ఇలా వీడియో అప్లోడ్ చేశానండి సెల్లో ఫొటోస్ వీడియోస్ ఉంటే ఎప్పటికైనా డిలీట్ అయిపోతే అందువలన ఇంకే ఉద్దేశం లేదండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి నేను వేరొక వీడియోతో మీ ముందు థ్యాంక్ యూ